పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తాడు, అసెంబ్లీలోకి వస్తాడు, బడ్జెట్ సెషన్లోకి వస్తాడు, ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అని కేసీఆర్ సార్ కోసం అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఇక ఆతృతగా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నాయని చెప్పాలి. ఎందుకనుకుంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఆల్మోస్ట్ సంవత్సరానికి దగ్గర వస్తుంది, 10 నెలలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 10 నెలల్లో కేసీఆర్ సారు ఎప్పుడొస్తాడా అని అయితే ఎదురు చూస్తుంది బీఆర్ఎస్ శ్రేణులు, గులాబీ శ్రేణులు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిందాడే వస్తాడనుకుంటే పార్లమెంట్ ఎన్నికలు పెద్ద దెబ్బేసినాయి. అట్లీస్ట్ కొంచెం గౌరవం దక్కిండి అసెంబ్లీ ఎన్నికల తర్వాత, కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత 0కు పడిపోయింది. ఆ 0కు పడిపోయినప్పుడు ఇమీడియట్గా యాక్టివ్ అయ్యి శ్రేణులను ఉత్తేజపరచాల్సినటువంటి తోట స్తబ్దత అయితే నెలకొందని చెప్పాలి. మొత్తం నీరు జార్చినట్టు ఇట సల్లగా ఏమంటారు, పాలపుంజులు వేస్తున్నప్పుడు నీళ్ళు చల్లితే మొత్తం పడిపోతుంది చూడు, అట్లయిండే గులాబీ పార్టీ. ఇప్పుడు వార్త అయితే కుష్ బాత్ అని చెప్పాలి బీఆర్ఎస్ శ్రేణులకు. ఆ బాత్ ఏంటంటే డిసెంబర్ నెల నుంచి కేసీఆర్ సార్ అయితే జనాలకు వస్తున్నాడంట యాక్టివ్గా పనిచేసేటందుకు. కాంగ్రెస్ పార్టీ ఇక ఫెయిల్యూర్స్ మీద ప్రజలతో ప్రజా సమస్యల మీద కొట్లాడేదానికి వస్తున్నాడంట డిసెంబర్ లోపల. మరి నిజమే అవుతుందా ఇక ఈ విమర్శలన్నీ కూడా? అంటే కేసీఆర్ సార్ ఫామ్ హౌస్కే పరిమితమైండు, ఏజ్ మీద పడ్డాడు, ఇంకా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రాడు అన్నటువంటి మాటలే నిజమవుతాయా? లేదనుకుంటే ఈ మాట నిజమై మళ్ళీ కాంగ్రెస్ పార్టీని, అధికార కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసి కారణం చేసేసి, ఎందుకంటే అపర చాణక్యుడు అంటారు, రాజకీయ చాణక్యుడు అంటారు కేసీఆర్ సార్ని. ఎందుకంటే అధికారం 10 ఏళ్ళ దాదాపు పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని రన్ చేసిండు, 10 ఏళ్ల పాటు తెలంగాణ గవర్నమెంట్ను రన్ చేసిండు. మరి ఏమైందో తెలియదు కానీ, మరి ఎందుకు ఫామ్ హౌస్కే పరిమితమైందో తెలియదు కానీ, ఇంకా ఆ ఓటమి నుంచి బయటపడలేదో తెలియదు కానీ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు పడిపోయినటువంటి పరిస్థితుల నుంచి బౌన్స్ బ్యాక్ అయినటువంటి కేసీఆర్ సారు మరి 10 నెలలు ఎందుకు ఫామ్ హౌస్కు పరిమితమైన అన్నటువంటిది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీ అని చెప్పాలా. సరే మొన్నటి వరకు అంటే కవితమ్మ జైల్లో ఉండే కాబట్టి జనంలోకి వస్తే ఏమన్నా అది నెగిటివ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందేమో అన్నటువంటిది కూడా ఉండే. ఎందుకంటే బిడ్డను జైల్లో పెట్టిన ప్రజాక్షేత్రంలో మేమంతా ఇంత అని పోతే జనాలే విమర్శిస్తారనేటువంటిది ఉండే. రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడే ఏమంటారు, అప్పుడే పుట్టిన బిడ్డ దాని మీద విమర్శలు చేస్తే బాగుండదు అనుకున్నారో ఏదో కానీ, అంటే బీఆర్ఎస్ శ్రేణులు అయితే అదే చెప్తున్నారు, నిన్న మొన్న అధికారంలోకి వచ్చిండ్రు అప్పుడే మేము వాళ్ళని టార్గెట్ చేయడం బాగుండదు అందుకే కేసీఆర్ సార్ బయటకు వస్తలేడని. మరి అదే నిజమా లేదనుకుంటే మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యి మొత్తం యాక్టివ్ అయ్యి ప్రజాక్షేత్రంలోకి డిసెంబర్లోన రానున్నాడా? ఇక ఎవరెవరు యాక్టివ్గా ఉంటారు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు? అంటే ఓడిపోయిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారు, పార్టీ ఓడిపోయిందంటే పక్క పార్టీకి పోతారు, కండువాలు మారేస్తారు. కానీ పార్టీలోనే ఉండి యాక్టివ్గా పనిచేసేటోళ్ళ పేర్లను ఆరాధిస్తున్నారంట. ఏ లీడర్లు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా కలవనింకే, తర్వాత గ్రౌండ్లో తిరగనికే. ఇక ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద మనకు హైదరాబాద్ ఏరియాలో హైడ్రా ఇష్యూస్ మీద మస్తు విమర్శలు వచ్చినాయి, మూసి ప్రశ్నల మీద మస్తు విమర్శలు వచ్చినాయి, ఇక రైతు బంధువులు ఫెయిల్ అయిందని చెప్తున్నారు. చాలా స్కీమ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో కేవలం బస్ ఫ్రీ లాంటివి తప్ప మిగిలిన ఏ దాంట్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయలేదని ఇక విపక్షాలు అయితే విమర్శిస్తున్నటువంటి వల్ల మరి కేసీఆర్ వచ్చి అవన్నీ టార్గెట్ చేసి కొట్లాడతారా? ఇంకేందంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈసారి ధాన్యం కూడా కల్లాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 అడిషనల్ బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ క్లారిటీ లేదు, ఇంకా తికమతతోటి ఉందన్నటువంటిది ఇక బీఆర్ఎస్ పార్టీలు అయితే విమర్శిస్తున్నారు. మరి దాన్నే టార్గెట్గా దాన్నే ఆ అజెండాతోటే వస్తాడా? ఎందుకనుకుంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇక సన్నాలు దొడ్డొడ్లు అనేటువంటి తేడా లేకుండా అందరికి ఒకటే రేట్ ఇచ్చిండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఫస్ట్ ఏమో వరకు 500 బోనస్ అన్నది, ఇప్పుడేమంటుంది సన్నాలకు మాత్రమే ఇస్తామంటుంది. మళ్ళీ ఆ సన్నాలకు కూడా మద్దతు ధర ఒకసారి ఇస్తాము, 500 బోనస్ సపరేటే ఇస్తామంటున్నారు. మరి అందరం కొంచెం తికమతగానే కనిపిస్తుంది. అట్లాంటి వాటి మీదనే మరి కేసీఆర్ సారు, ఎందుకంటే రైతు సమస్యలు ఎప్పుడు కూడా హ్యాండిల్ చేసుకుంటే, ఆనాడు రాజశేఖర రెడ్డిని తీసుకున్నా సరే కరువు కాలంలో రైతుల ఇష్యూస్ మీదనే ప్రధానంగా పాదయాత్ర చేసిండు, మస్తు సక్సెస్ అయ్యిండు. ప్రజా సమస్యల్లో రైతు సమస్యలు ఎప్పుడు కూడా అప్పర్ పొజిషన్లో ఉంటాయి, టాప్ పొజిషన్లో ఉంటాయి. మనం కూడా చూసిండే ఇక ఢిల్లీలో రైతుల ధర్నా అనేటువంటిది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఫోకస్ అయింది. మరి తెలంగాణలో కూడా మరి రైతు సమస్యలనే వేదికగా చేసుకొని మరి కేసీఆర్ సారు త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాడు అన్నటువంటిది అయితే వార్త. మనం కూడా స్వాగతం చెప్దాం కేసీఆర్ సార్కి, ఎందుకంటే ప్రతిపక్షం గట్టిగానే ఉంటేనే అధికార పక్షం అనేటువంటిది సవ్యంగా ఏమంటారు అందరికీ న్యాయం అయితే చేస్తుంది. మరి చూద్దాం, వెల్కమ్ సార్, మీరు మీకోసం అయితే తెలంగాణ వెయిట్ చేస్తోంది.